சுத்தம் நரேந்திர மோடி கரி நாயக் சுத்தம் வேலிக மீதுனட்டுவంటి ஐயப்பன் గారి డివిజన్ భారతీయ జనతా పార్టీ కార్పొరేట్ అభ్యర్థి గౌరవనీయులు కళ్ళం నవజీవన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా అధ్యక్షులు పెద్దలు సామ రంగారెడ్డి గారు బొక్క నరసింహారెడ్డి గారు సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి గారు కళ్ళం రవీందర్ రెడ్డి గారు బాలరెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి వేదిక ముందుండి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ జీన్ పాయింట్లతోటి ఏమైతుంది అని అడిగితే కరీంనగర్ నిజామాబాదులతో పాటు నిన్న రాక మొన్న దుబ్బాకల బగాయిస్తే అల్లూరి హరీష్ రావు శంకరగిరి మాల్యాలు పట్టుకొని పోయింది. రేపు హైదరాబాద్ లో భాగ్యనగరంలో బగాయిస్తే కేటీఆర్ అనేటోడు అమెరికా దాకా తెంకపోవాలి. బాగా మెడల్ దొడ్డాయి కేటీఆర్ కి. ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. బీజేపీ పోరాట 4 ఓట్లు కావాలంటే కాళ్ళు మొక్కాలని అడుగుతున్నాడు. మరి కేటీఆర్ మీ అయ్య ఢిల్లీకి పోయి కనబడని కాళ్ళు మొక్కినప్పుడు నువ్వు ఏది రావురా అడగాలి. మొక్కినా మొక్కలేదా? వంగి వంగి దండాలు పెట్టిరా పెట్టలేదా? అగో అది నీ నేచర్. అందుతే చుట్టూ అందకపోతే కాళ్ళు కొట్టుడు. టిఆర్ఎస్ పార్టీల జాతి లక్షణం. భారతీయ జనతా పార్టీ నాయకుల గురించి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి ఒక్క మాట మాట్లాడినా ఇదే ఎల్బీ నగర్ చౌరస్తాలు శ్రీకాంతాచారి తనను తాను తగుల పెట్టుకున్న రోజు ఒక్కటే మాట చెప్పిండు, ఎవరన్నా మా గడ్డం వస్తే ఈటికా జవాబ్ పత్తర్ సేదెంగే అన్నాడు. ఇవాళ బీజేపీ కార్యకర్తలు మేం చెప్తా ఉన్నాం, మమ్మల్ని ఎవరైనా భయపట్టియాలని చూస్తే ఈటికా జవాబ్ జరూర్ పత్తర్ సే మిలింగే అని చెప్పి చెప్పాలి. ఏమడుగుతున్నారు పేద ప్రజలు? ఏమడుగుతున్నారు? కాలనీలలో రిజిస్ట్రేషన్లు అయితలేవని ఏడుస్తున్నారు. ఏం చెప్పిండు మీ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే 2016లో జిహెచ్ఎంసి ఎలక్షన్ అప్పుడు కేటీఆర్ కవిత ఏం చెప్పింది? ఈ చుట్టుపక్కల కాలనీలలో రిజిస్ట్రేషన్లు అయితలేవంటే ఎలక్షన్లు అయిపోగానే రిజిస్ట్రేషన్లు చేపిస్తామని చెప్పారు. చెప్పి 5 ఏళ్ళైంది. కార్పొరేటర్ వాళ్ళే, ఎమ్మెల్యే వాళ్ళే, ఎమ్మెల్సీ వాళ్ళే, ఎంపీ వాళ్ళే, ముఖ్యమంత్రి వాళ్ళే అయినా రిజిస్ట్రేషన్లు అయినాయా? రిజిస్ట్రేషన్లు కాలనీల కష్టాలు పోయినాయా? కొత్త కష్టం వచ్చింది. బిడ్డ పెళ్లికి ఇద్దామని 200 గజాలు మా అక్క ఎల్లెళ్ళు కష్టపడి కొనుక్కుంటే ఆ 200 గజాల ప్లాట్ కి ఇలా ఎల్ఆర్ఎస్ కట్టమంటుండు. 1 లక్ష రూపాయలు పెట్టి ప్లాట్ కొనుక్కుంటే 2 లక్షలు ఎల్ఆర్ఎస్ అడుగుతున్నాడు. అడుగుతుండ అక్క అడుగుతుండా? ఎల్ఆర్ఎస్ కట్టద్దంటే కమలం గుర్తు కోటేయాలి. ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. దేని కొట్టేయాలి? కమలం గుర్తు కొట్టేస్తే ఎల్ఆర్ఎస్ లు బిఆర్ఎస్ లు ఉన్నాయి. కేటీఆర్ అనే డైరెక్ట్ ఇంకో మాట కూడా ఈ హయత్ నగర్ డివిజన్ నుంచి ఇంకో మాట యాడ్ చేసి పోదామనుకుంటున్నా నేను. భారతీయ జనతా పార్టీ గెలిస్తే మతం పేరు మీద కొట్లాటం చేస్తుంది అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. అయ్యా కేటీఆర్ జర్రంత అవతలకు పోయి చూద్దాంబా, బాలాపూర్ దాటి జర్రంత అవతలకు పోదాం. ఎవరున్నారు? రోహింగ్యాలు ఉన్నారు. తెలంగాణ పేదోళ్ళు ప్లాట్ కొనుక్కుంటేనేమో ఎల్ఆర్ఎస్ కట్టమంటున్నావు బిడ్డ. బంగ్లాదేశ్ వాడు బగాయిస్తే, మయన్మార్ వాడు బగాయిస్తే, హైదరాబాద్ కు వచ్చిన వాడు 1 లక్ష రూపాయల గజం ఉన్న జాగలో కబ్జాలు పెడితే నువ్వు నీ అయ్య పోయి ఆ గుడిసెలు బీకడం చేతగానే ఉన్నవి. వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. అడగాల వద్దా? అడగాల వద్దా? జవాబు చెప్పాల వద్దా? చెప్పాలి కదా. సార్ కొంచెం మెడల్ ఇటాడు తిరుగుతలేవు, జనం కష్టాలు కనబడతలేవు. 2 పాత డబ్బాలు పట్టుకొని ల్యాప్టాప్లు పట్టుకొని అంత గిదే భాగ్యనగరం అనుకుంటున్నాడు. సారు నువ్వు విశ్వనగరం చేసినావు,
నువ్వు డల్లాస్ చేసినావు, నువ్వు ఇస్తాంబుల్ చేసినావు. మొన్న వారు వచ్చింది, వారు రాగానే వరద వచ్చింది. వరద రాగానే ఇక్కడ మల్కాజ్గిరిలో మా చెల్లె సుమేద వరదలలో కొట్టుకుపోయింది. మరి నీ ల్యాప్టాప్లలో కనబడతలేవా కేటీఆర్ అని అడిగాలా వద్దా? అదే నీ బిడ్డను నీ అక్కను చెల్లెకు ఆ కష్టం వస్తే ఇట్లా ఉంటావని అడగాలా వద్దా? అడగాలా? అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడుతున్నాడు మాకు టీఆర్ఎస్ తోటి దోస్తానా లేదని. ఈయన కూడా చెప్తున్నాడు మాకు టీఆర్ఎస్ తోటి దోస్తానా లేదని. నువ్వు కొట్టినట్టు అయి నేను ఏడ్చినట్టు చేస్తా. ఓట్లు అయిపోగానే దొంగ చీకటి రెండు కలిసి మళ్ళా ఎంఐఎంకి మేయర్ ఇవ్వాలని చూస్తారు. ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించుకోండి. చంద్రశేఖర్ రావు సొంత గడ్డ సిద్దిపేట గడ్డ మీద దుబ్బాక గడ్డలోనే ఎక్కడైతే జై తెలంగాణ నినాదం ఉందో దాన్ని పక్కన పెట్టి ఈ జీరో పాయింట్ వేసుకున్న పోరగాళ్ళంతా జై శ్రీరామ్ అంటే హరీష్ అనేటువంటి శంకరగిరి మాన్యాలకు పోయిండు. పోయిండా? రేపు భాగ్యనగరంలో కూడా అదే నినాదంతో మనం ముందుకోతే కేటీఆర్ అనేటువంటి భూమి మీదకి వస్తాడు, కేసీఆర్ అనేటువంటి ఫామ్ హౌస్ లకి వెళ్ళి బయటకు వస్తాడు. రావాలా వద్దా? కేసీఆర్ ఫామ్ హౌస్ లకి వెళ్ళి రావాలా? కేసీఆర్ ఫామ్ హౌస్ లకి వెళ్ళి బయటికి రావాలా? మీ ఎల్బి నగర్ ఎమ్మెల్యే పోయేటప్పుడు ఏం చెప్పిండు? 6 నెలలలో మీకు రిజిస్ట్రేషన్లు చేయించకపోతే నేను మళ్ళా టీఆర్ఎస్ లకి వెళ్ళి బయటికి వస్తా అన్నాడు. అన్నాడా? రిజిస్ట్రేషన్లు చేపిద్దా అన్నాడా? అన్నాడా? మరి పోయా మందల కట్టిండా? చంద్రశేఖర్ రావుతో పాలసీ ఏ మందల కట్టినా సరే మా మందల కట్టేసుకుంటే చాలు, మా మందల ఇంతే చాలు. ఇది చంద్రశేఖర్ రావు పాలసీ. పాపం సుధీర్ రెడ్డి గారిని కూడా ఆ మందల తీసుకుపోయి కట్టేసారు. కాలనీలు అట్లే ఉన్నాయి, రిజిస్ట్రేషన్లు అట్లే ఉన్నాయి, చెరువుల కబ్జాలు అట్లే అవుతున్నాయి. ఒక్క చెరువు అయింది, రోడ్డు చెరువులు అయినాయి. ఎమ్మెల్యే గారికి కూడా వాటాలు ఉన్నాయని చెప్తారు, కార్పొరేటర్లకు కూడా వాటాలు ఉన్నాయని చెప్తారు. మరి ఎందుకు పోయినావు సుధీర్ అన్న అంటే సప్పుడు వస్తలేదు. మా సారు ఈ ఎలక్షన్లు అయిపోయాక రిజిస్ట్రేషన్లు చేస్తాడు. ఏ ఎలక్షన్లు? 2016 ఎలక్షన్లు అయినాయి, 2018 ఎలక్షన్లు అయినాయి, 2019 ఎలక్షన్లు అయినాయి, 2020లో కూడా మళ్ళీ ఓట్లు ఏమని అడుగుతుంది టీఆర్ఎస్ పార్టీ. మొన్న 10,000 ఇస్తామని వచ్చారు, వచ్చినాయి అక్క 10,000? 10,000 వచ్చినాయా అక్క? 10,000 వచ్చినాయా? వచ్చిన వాళ్ళు ఎవరంటే చేతులు ఎత్తురు. రాలేదా? బీజేపీని గెలిపింది, కమలం గుర్తు కోటైంది. కష్టపోయి నష్టపోయినటువంటి పేదలందరికీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అండగుంటదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్న కాక మొన్న ఆయన వచ్చిండు, ఇటు చూసి అటు చూసి ఆ కేసులు ఇరిగి ఈ కేసులు ఇరిగి ఆఖరికి కూడా ఎంపీగా గెలిపించిన ఆయన నీ నీటికి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. పైసల గురించి మాట్లాడిండు, అమ్ముడు గురించి మాట్లాడిండు, కొనుక్కున్నడు గురించి మాట్లాడిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు తెలుగుదేశంలో అదే పని చేసారు, కాంగ్రెస్ లో అదే పని చేస్తున్నారు. కాబట్టి ఆ కొనుక్కోవడాలు అమ్ముకోవడాలు ఏమైనా ఉంటే కాంగ్రెస్ కి టీడీపీకి టీఆర్ఎస్ కే చెప్తాయి తప్ప భారతీయ జనతా పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని కొనే ధైర్యం అమ్మే ధైర్యం ఈ భూమి మీద ఎవరికి లేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాలి. కళ్యాణ్ బాలరెడ్డి గారు గతంలోనే 2 దశాబ్దాల క్రితం అద్వానీ గారు వచ్చినప్పుడు ఇదే ప్రాంతంలో రథయాత్ర చేయడంతో పాటు ఈ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరేసిన ఆయన అసొంటోళ్ళని పట్టుకొని చార్మినార్ కాడికి పోతే మాట చెప్తారు, ఏక్ బాయి దూసరా బాయి బాయి సంతా. ఏ పని చేసుకోవడానికి అదే పని అలవాటు ఉంటుంది. అమ్ముడు కొనుక్కోవడం పైసలు ఇచ్చడం కేసులలో పోయే వాళ్ళకి గవి కాకపోతే ఇంకేం యాదికొస్తాయి రేవంత్ అన్న? అందుకని అందరూ నీ లెక్కనే ఉంటారని అనుకుంటే అది అయితే అమాయకత్వం కావాలి, లేకపోతే మూర్ఖత్వం అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఎవరు విమర్శించినా అది సూర్యుని మీద కుమ్మేయాలని చేసేటువంటి ప్రయత్నమే అవుతుంది. అంతకు మించి మీకేం ఫలితం ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక సంవత్సరాల పాటు నక్సలైట్లకు వ్యతిరేకంగా, రజాకర్లకు వ్యతిరేకంగా, ఐఎస్ఐ తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ, పోరాడినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు.
అది మర్చిపోయి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ అమ్ముకోవడం కొనుక్కోవడం అనేటువంటి మీ తెలుగుదేశం కాంగ్రెస్ సంస్కృతుల్ని భారతీయ జనతా పార్టీ మీద రుద్దొద్దని మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను హితవుపలకదలుచుతున్నాను. దేశం కోసం పనిచేసే పార్టీ, ధర్మం కోసం పనిచేసేటువంటి పార్టీ, ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఈ దేశంలో 185% ఉన్న హిందువుల అభిప్రాయాలను గౌరవించి అయోధ్యలో రామ మందిరం కడుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కేటీఆర్ చెప్తాడు చార్మినార్ నమ్ముకుంటారు వీళ్ళని గెలిపిస్తే, కుతుబ్ మినార్ నమ్ముకుంటారు అని చెప్తున్నాడు. అమ్ముకోవడాలు కొనుక్కోవడాలు, ఓట్లకు నోట్లు ఇవ్వడాలు, సీట్లు కొనుక్కోవడాలు, అయ్యా కేటీఆర్ నీకొత్తది, మీ నాయనకొత్తది, లేకపోతే నేను చూడి అడుగుతున్నా నిన్ను. మొన్న 3 MLCలు ఇచ్చారు కదా ఎల్బి నగర్ చౌరస్తాలో, అమరుడైన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకి ఎందుకు MLC ఇవ్వలేదు ఒక్కసారి కేటీఆర్ చెప్పాలి. ఎంత కమ్ముకున్నారు బిడ్డ? ఎవరు దయానంద్? దయానంద్కి తెలంగాణ ఉద్యమానికి సంబంధం ఏందో చెప్పాలి. ఎందుకు శంకరమ్మకి బీఫామ్ ఇయ్యలే MLC ఇయ్యలేదు అనేది ఒక్కసారి మనం అడగాలి. వీటికి సమాధానం లేదు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. పోలీసులు ఉన్నారు, అధికారం ఉన్నది, అక్రమంగా కేసులు పెడతామని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే వినడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భయపడతారు ఎవరన్నా? బీజేపీ వాళ్ళు భయపడతారా? భయపడతారా? కరసేవకు పోయిన రోజే భయపడ్డ వాళ్ళు వీళ్ళు. భయపట్టి రాయనడా? ఎన్నడూ భయపడ్డం. సార్వి చంద్రశేఖర్ రావు, నువ్వు ఉన్నదే షిట్కెనేలంత వారి, నువ్వు పాలించేదే తెలంగాణ. భారతదేశంలోకి ఇంత అంత ఉంటుంది తెలంగాణ. 10 జిల్లాల తెలంగాణను పాలించే నీకే బిడ్డ గంత పగరుంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 736 జిల్లాలు. ఎన్ని జిల్లాలు? కేటీఆర్ ని ల్యాప్టాప్ తీసుకొని చూసుకో. 736 జిల్లాలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రెండోసారి గెలిచినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వారి మీ నాయన షిట్కెళ్ళి లెక్కుంటే మా మోడీ గారికి ఇట్లున్నారు, గట్టిగా ఉంటారు, జబర్దస్తిగా ఉంటాడు. మీ నాయన లాంటి వాళ్ళు 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు బీజేపీకి. ఎంతమంది ఉన్నారు? 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఒక్క ముఖ్యమంత్రి ఉన్నా నువ్వే గంత కొడితే వారి, 18 మంది ముఖ్యమంత్రులు ఉన్నా మేము గట్టిగా సప్పట్టు కొడితే మీ నాయన ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాడని చెప్పి చెప్పాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. ఇకపోతే ఈ డివిజన్కి వెళ్ళి పోటీ చేస్తున్నటువంటి సోదరుడు నవజీవన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి. అదే రకంగా మన్సూరాబాద్ నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు నరసింహారెడ్డి గారిని కూడా పెద్ద ఎత్తున మీరందరూ గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ, పైన అంత ఎండ కింద అంత రోడ్డు వేడి ఉన్నప్పటికీ కూడా ఇంతమంది కదిలి వచ్చినటువంటి మా పేద ప్రజలు అక్కా చెల్లెళ్ళకి రాణి రుద్రమలకి వారసులైనటువంటి మీకు ఖచ్చితంగా భాగ్యనగరం మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరిన తర్వాత వరదల్లో నష్టపోయిన వాళ్ళకి, డబుల్ బెడ్రూమ్ రానోళ్ళకి, ఇంటికో ఉద్యోగం రానటువంటి పేద కుటుంబాలన్నింటినీ ఖచ్చితంగా కాచాయం జెండా హక్కున చేర్చుకుంటుంది, కాపాడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. వెనకాల ఉన్నారు అంటలేరు సార్, ఫామ్ హౌస్ పోయింది ఇప్పుడే మొదలైతే గ్లాసుల గలగల మొదలైతుంది. ఇతర గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్. మొదలే సభ్యుడు అయోధ్య దాకా పోవాలి. రామ మందిరం మొదలైందా? పోదామా అందరం, పోదామా? నరసింహారెడ్డిని నవజీవన్ ను గెలిపిస్తే ఈయన ఎల్బీ నగర్ కాడ 2 రైళ్లు వేసుకొని అయోధ్య దాకా దొరకపోతారు. పోదామా అయోధ్యకి, పోదామా? మరి గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం గుర్తుకే చేతులు ఉండాలందరూ చేతులు లేపాలి, చేతులు ఉండాలందరూ గట్టిగా చేతులు పిడికెలు బిగించి చెప్పాలి కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం గుర్తుకే. జై హింద్, జై భారత్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.